నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత స్కూల్స్ కాలేజెస్ లో అడ్మిషన్స్ పెంచడం ఎలా దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు మెంటల్ టాక్స్ ఫౌండర్ అండ్ బిజినెస్ కోచ్ బండి శివకుమార్ హలో శివకుమార్ గారు ఎలా ఉన్నారు బాగున్నాం హరిత గారు మీరు ఎలా ఉన్నారు ఫైన్ ముందుగా మీ గురించి చెప్పండి మీరు బిజినెస్ కోచ్ గా ఎలా మారారు ఒక వ్యక్తి బిజినెస్ కోచ్ గా తయారవడానికి అతని యొక్క పర్సనల్ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది అతని యొక్క పర్సనల్ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాడు ఆ స్ట్రగుల్స్లోంచి తను ఏం నేర్చుకున్నారు ఆ నేర్చుకునే ప్రాసెస్లో తనలాగా స్ట్రగుల్స్ పడ్డ వ్యక్తుల గురించి చదవడం ఆ వ్యక్తులు ఎలా ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడడం అనేది చూసిన తర్వాత తన లైఫ్ను కూడా వేరొకరు సక్సెస్లోకి ఎలా అయితే వెళ్ళారో అలా ఎప్పుడైతే సక్సెస్లోకి తీసుకెళ్ళుంటారో ఉంటారో అప్పుడు ఆ వ్యక్తి ఒక మాస్టర్ అవుతారు తన లైఫ్లో ఆ విధంగా నేను నా లైఫ్లో నేను ఒక మాస్టర్ అయి జీరో స్టేజ్ నుంచి నేను ఈ స్థాయికి రావడం జరిగింది అంటే ముందేమైనా బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో ఎక్స్పీరియన్స్ కొద్ది ఇది స్టార్ట్ చేసారా బిజినెస్ కోచ్ అయ్యారా ఒక వ్యక్తి బిజినెస్ కోచ్ అవ్వాలంటే బిజినెస్ బేసిక్స్ తెలిసి ఉండాలా బిజినెస్ చేసి ఉండాలా అప్పుడు మాత్రమే తన బిజినెస్ని గ్రో ఎలా చేస్తుంటారో అలాగా తన బిజినెస్సే కాకుండా తనలాగా స్ట్రగుల్ పడే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలా అనే ఒక ఆలోచన వచ్చిన వ్యక్తిని బిజినెస్ కోచ్ అంటారు నా బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది అట్ టూ థౌజండ్ ఎయిటీన్ నేను మా ఊరి దగ్గర నుంచి రావడం జరిగింది వరదయ్పాల్యం అనేసి ఒక చిన్న విలేజ్ నియర్ బై శ్రీకాళహస్తి వచ్చినప్పుడు నా ఏజ్ ఇరవై మూడు వయసులోనే నేను ఇరవై ఐదు లక్షలు అప్పు అవ్వడం జరిగింది ఆ నుంచి బయటపడే ప్రాసెస్లో బయట వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలా అనే ఒక ఉద్దేశంతో ట్రై చేస్తే అక్కడ కూడా మోసం జరిగింది చెన్నైకి వెళ్ళాను అక్కడ డబ్బు కట్టాను మోసపోయాను తర్వాత ముంబై వెళ్ళాను ఇక్కడ డబ్బు కట్టాను ఏంది ఈ అప్పులు తీర్చడం కోసం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్దాం సింగపూర్ వెళ్దాం అనేసి ముంబైలో డబ్బు కట్టాం అక్కడ మోసం చేశారు కలకత్తా అయితే కరెక్ట్ అని చెప్పారు కలకత్తాకి వెళ్ళా అక్కడ కూడా డబ్బు కట్టా అప్పుడు ఏజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మా నాన్నగారిని ఎంతగానో ఇబ్బంది పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసిన అంటే నా ఏజ్ చిన్నది అవడం ఒకటి రెండోది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మోసాలనేది అంటే ఒక వ్యక్తి ఎలా పెద్దగా వాటి మీద అవగాహన లేకుండా మీరు దాంట్లో దిగారు ఎస్ అవగాహన లేకుండా దాంట్లో దిగడం జరిగింది ఈ విధంగా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈజీగా మోసపోతారనేసి కొంతమంది అంటూ ఉంటారు అందులో నేను కూడా ఒక వ్యక్తిని ఆ విధంగా మోసపోయిన తర్వాత ఏది రైట్ అని చెప్పి స్టాండ్ తీసుకునే ప్రాసెస్లో లైఫ్లో ఎలాగైనా రిచ్ అవ్వాలా రిచ్ అవ్వాలా ఎందుకంటే వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని రిచ్ అవ్వాలనే ఒక ఆలోచన అనేది నేను ఆఫ్టర్ టెన్త్ క్లాస్ నాకు వచ్చింది ఎందుకంటే అది కూడా పక్కనుండే నైబర్స్ని చూసి వాళ్ళు బాగా రిచ్గా బాగా బతుకుతుంటే చూసి అలాంటి లైఫ్ స్టైల్ కావాలని చెప్పి నేను ఆశపడ్డా ఆ రోజు నుంచి స్టెప్ బై స్టెప్ నేను ముందుకెళ్తూ ఉంటే నాకు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది అక్కడి నుంచి ఆ బిజినెస్ని ఎంతోమంది నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అయినారు బట్ ఒక్కడినే మిగిలినాను ఆ ఒక్కడిని ఆ బిజినెస్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దాదాపు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళకి నేను ఒక ఇన్కమ్ సోర్స్ని ని చూపించే అంత వ్యక్తిగా ఎవరు కష్టపడద్దు మీకు ఏం మిస్టేక్స్ చేశారో మీకు బాగా తెలుసు అలాంటి మిస్టేక్స్ ఇతరులు చేయొద్దు అనే ఉద్దేశంతో మీరు బిజినెస్ కోచ్ గా మారారు అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంటేజ్ అదే మేడం ఓకే మెంటర్ స్టాక్స్ అనేది పెట్టడానికి కారణం ఏంటి మెంటర్ స్టాక్ అనేది దాని పేరులోనే ఉంది గురువుల యొక్క మాటలు అంటే దీంట్లో నేను ఏదైతే ఫేస్ చేశానో నేను ఇప్పుడు ప్రజెంట్ దాదాపు నా టీంలో ఒక పదివేల మంది వరకు ఉంటారు వాళ్ళకి నేను ఒక మెంటర్గా ఉన్నాను అండ్ ఐ హ్యావ్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ మీకు వన్ సీల్ గ్లాస్ టెక్నాలజీ అనే ఒక కంపెనీలో శివశంకర్ పేరు ఓనర్ అయితే ఆయనకు కూడా ఒక మెంటర్గా వర్క్ చేస్తున్నాను అండ్ శ్రీ సాయి హోమ్స్ అనేసి దాంట్లో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్గా ఉన్నాను ఈ విధంగా నేను కొన్నిట్లలో యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళని దగ్గర నుంచి చూసి వాళ్ళకున్న సమస్యల్ని నా సమస్యల్లో నేను ఎలా పైకి వచ్చానో ఆ విధంగా మీకు ఐడియా ఉంటుందో లేదు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు సూక్ష్మంలో మోక్షం అని అన్నీ తెలుసు అనుకుంటా ఉంటారు వాళ్ళకి సూక్ష్మం మాత్రం తెలియదు ఇదైతే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాలా ఆ సూక్ష్మాన్ని అడ్జస్ట్ చేసే వ్యక్తే బిజినెస్ కోచ్ సో అసలు స్టాక్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం ఆ సూక్ష్మాన్ని చేయడమే ఎవరైతే స్కూల్స్ అండ్ అనే ఒక వింగ్ ద్వారా ముందుకెళ్తా ఉన్నాం ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్లో లో చాలా మంది అద్భుతమైన డ్రీమ్స్ పెట్టుకొని మంచి విజనరీతో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎంతో హోప్ఫుల్ గా స్టార్ట్ చేస్తున్న వీళ్ళకి నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి ఆ మిస్టేక్స్ ని కన్వర్టెడ్ ఇంటూ సక్సెస్ఫుల్ స్టెప్గా చేయడం ఎగ్జాక్ట్లీ ఏం చేస్తాం మా విజనరీ అని అంటే ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం క్రిటికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇట్లలోంచి బయట వెళ్ళాలంటే ఎలాగంటే అంటే ఒక్క సమస్యకి వంద రకాల సొల్యూషన్స్ వాళ్ళకి మేము దారి చూపిస్తాం ఆ దారిలో ఏది వెళ్తా అనే మేము రికమెండ్ చేస్తాం వాళ్ళు కూడా పికప్ చేసుకోవచ్చు ఇదైతే బెస్ట్ అనేసి ఎందుకంటే దే హా ఆల్సో ఎక్స్పీరియన్స్ ఈ విధంగా మేము మెంటల్ స్టాక్ ద్వారా వాళ్ళ సిస్టమ్ ఏదైతే స్కూల్ ఆర్ కాలేజ్కి సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి ఐడెంటిఫై చేసి ఆ టూ ఎక్స్ ఫాస్ట్గా అంటే నార్మల్ వ్యక్తితో పోల్చుకుంటే ఇంకొక వ్యక్తి యాడ్ అయినప్పుడు ఎంత స్పీడ్గా మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తారో ఆ విధంగా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ స్కూల్ ఆర్ కాలేజ్కి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి ఆ సిస్టంలో తప్పులు తక్కువ జరిగేటట్లుగా ప్రొడక్షన్ ఎక్కువ జరిగేటట్లుగా మేము ఒక సిస్టమ్ని తీసుకొని రావాలనేసి అనుకుంటున్నాం ఈ విజన్తో మెంటర్ టాక్ పెట్టాం ఇదే కాకుండా ఐ వర్క్ యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సో ఇట్లా ఎంతోమంది అంటే పీపుల్ మనసులు వాళ్ళ యొక్క మనసులతో డీల్ చేసే ఏ పని అయినా సరే విఆర్ ఎక్స్పర్ట్ ఎందుకంటే ఇప్పటివరకు వరకు దాదాపు ఒక లక్ష మంది వరకు నేను మీట్ అయినాను ఒక చిన్న మాట ఉంది లక్ష మంది మీట్ అయితే నాకేం ఉపయోగపడుతుంది సార్ అనేసి అడగచ్చు మన వాళ్ళు స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఒక వ్యక్తి వ్యాయామశాలకెళ్ళి వ్యాయామం చేస్తే మజులు పెరుగుతుంది అదే వ్యక్తి జనాల్లోకి వెళ్ళి జనాల మైండ్ సెట్తో కానీ మాట్లాడినట్లయితే అతని మైండ్ సెట్ పెరుగుతుంది అనేసి ఆ విధంగా నేను అట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఐ హాజ్ స్టార్టెడ్ మై ఫస్ట్ బిజినెస్ అక్కడ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ని ఐ నియర్ అబౌట్ లెవెన్ ఇయర్స్గా నేను కలుస్తూనే ఉన్నా మోర్ దెన్ వన్ ల్యాక్ పీపుల్స్ని ఆ విధంగా ఆ మనుషులకు వచ్చే సమస్యల్ని ఆ ఇండస్ట్రీస్కి వచ్చే సమస్య సమస్యల్ని ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ ది బెస్ట్ వే చూపించాలని మేము మెంటల్ స్టాక్ స్టార్ట్ చేస్తాం ఇచ్చిన నాకు చిన్న డౌట్ ఏంటంటే ఏదైనా ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని పూర్తి అవగాహనతోనే స్టార్ట్ చేస్తారు అంత ఈజీగా డబ్బులు పెట్టుబడి పెట్టరు ఎవ్వరు సో వాళ్ళకి మీ యూజ్ ఏముంటుంది ఎక్స్పర్ట్సే స్టార్ట్ చేస్తే ఇండియాలో కొన్ని సర్వేస్ ప్రకారం అండ్ ఇంటర్నేషనల్ కొన్ని సర్వేస్ ప్రకారం ఒక హండ్రెడ్ స్టార్టప్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వన్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ కొలప్స్ అవుతున్నాయి నెక్స్ట్ టూ ఇయర్స్లో సెవెంటీ పర్సెంటేజ్ కొలప్స్ అవుతున్నాయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ నుండి నైంటీ సెవెన్ స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి అనేసి చూసినప్పుడు మనసు ఎంత బాధేస్తుందంటే ఎందుకంటే మేడం ఒక బిజినెస్ కోచ్గా కాదు ఒక అంటర్ప్రన్యూవర్గా నాకు ఆ పెయిన్ తెలుసు ఒక ఎంటర్ప్రెన్యూవర్ తన ఇంట్లో డబ్బులు ఉంటేనే పెట్టాడు మేడం ఎందుకంటే వి హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ ఆంటర్ప్రిన్యూవర్స్ ఒకరు ఇన్వెస్ట్మెంటు ఉండి పెట్టేవాళ్ళు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అప్పుల ద్వారా పెట్టేవాళ్ళు కొంతమంది నాలెడ్జ్ ఉండి పెట్టేవాళ్ళు నాలెడ్జ్ ఉండి అంటే వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి కావచ్చు మేబీ వాళ్ళు చేసిన జాబ్ ద్వారా కానీ నాలెడ్జ్ ఉండి పెట్టేవాళ్ళు కొంతమంది లైఫ్లో ఏదైనా సాధించాలనే ఒక ఎమోషనల్గా పెట్టేవాళ్ళు వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఈ విధంగా బిజినెస్ పెట్టేవాళ్ళు తెలుసు అనుకుని చేస్తారు దాంట్లో మిస్టేక్స్ చేస్తారు అంతే తెలియకుండా చేస్తారు మిస్టేక్స్ అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు వాళ్ళకు కోచింగ్ ఇస్తారు కోచింగ్ ఇస్తారు ఇది నేను చెప్పేదే కాదు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్టార్ట్అప్స్ ఫెయిల్ అవుతున్నాయని ఇంటర్నేషనల్ సర్వేస్ చెప్పాయి మరి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పీపుల్ ఎవరికైనా సేవ చేయడానికి వస్తున్నారా సేవతో పాటు వీళ్ళు కూడా డబ్బు సంపాదించుకోవడానికి వస్తున్నారా రెండూ జరగాల దీన్నే ఎర్నింగ్ విత్ బ్లెస్సింగ్స్ అని అంటారు ఏ వ్యక్తి మైండ్ సెట్ అయితే ఎర్నింగ్ విత్ బ్లెస్సింగ్స్ అనే ఆలోచనతో ఉంటారో అలాంటి వ్యక్తులు కష్టపడుతూ ఉంటారు బట్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అదే నేను చెప్పినట్టు సూక్ష్మంలో మోక్షం వల్ల ఫెయిల్ అవుతారు అలాంటి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని కలిసి అవ్వచ్చా లేకుంటే స్టార్ట్ చేసే ముందు మీ దగ్గరికి వస్తే ఎలా చేయాలి అనేది మీరు చెప్తారా స్టార్ట్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్నో ఐడియాలజీ ఇస్తాం ఎలా మనం నెక్స్ట్ లెవ లెవెల్కి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనేసి ఎలాంటి మిస్టేక్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి స్టార్ట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు ఏదైనా మనం పెద్దవాళ్ళు ఆరిజన్ నుంచి తీసుకుంటాం కీడెంచి తర్వాత మేలెంచాలా అనేసి అలా ఎంచడానికి ఎవరు ఉండరు ఇంట్లో వెళ్ళి ఒక ఫ్యామ్ వైఫ్తో చెప్తామా అంటే వైఫ్ పాజిటివే చెప్తాదనే నమ్మకం లేదు లేదా వాళ్ళ నాన్నతో వాళ్ళ మమ్మీతో చెప్దామా అంటే వాళ్ళ అమ్మతో చెప్దామంటే మా నాన్నకి నేను చిన్నప్పటి నుంచి నాన్న నేను కోటీ అవుతా ఒక పది ఎకరాలు నేల కొంటా ఒక కారు కొంటా నాన్న అని అంటే రే ముందర ఆలోచనలు వెనక్కి పనికిరావు ఎందుకంటే మా నాన్నగారు అలా బతికాడు ఆయన ఎందుకు ఆ మాట అనేవాడు అంటే మా అమ్మతో చెప్పేవాడు వీడు ఏడ పిచ్చోడైపోతాడు ఏమో అనేసి ఇలాగ సొసైటీలో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి షేర్ చేసి నేను ఏదైనా ఒక స్టార్టప్ పెడతాను ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్తావా రమేష్ అనేసి అడిగినప్పుడు ఎవరికైనా బిజినెస్ చేసే ఆలోచన అది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏ బిజినెస్ అయినా ఒక ఆలోచన ఉంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తే సరైన కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా నడవాలో మీరు చెప్తారు అంతేనా ఎస్ మెంటర్ స్టాక్ ప్రధాన ఉద్దేశం అదే కదా ఇదే ప్రధాన ఉద్దేశం ఎవరికైనా మేము గైడ్ చేస్తాం అయితే వాళ్ళు సక్సెస్ కావడానికి మీరు వెనుకుండి మేము ముందుకు మెంటర్షిప్ చేస్తాం కోచ్గా వాళ్ళకి దగ్గరుండి ఎందుకంటే కోచ్ ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ చేస్తే సన్నగా అవుతారని తెలుసు కానీ ఎంతమంది చేస్తున్నారు అందుకే కోచ్ కావాలా ప్రతి ఒక్కరు డైట్ పాటిస్తే స్లిమ్ అవుతారని తెలుసు ఎంతమంది డైట్ పాటిస్తున్నారు ప్రతి ఒక్కరు స్మోక్ చేస్తే లంగ్స్ పోతాయి క్యాన్సర్ వస్తాయని తెలుసు ఎంతమంది కదా ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక మనిషి కావాలా ఎందుకు ఈ మనిషి కావాలంటున్నంటే అది ఏదో ఇప్పుడు బండి శివకుమార్ వచ్చాడు బిజినెస్ కోచ్ శివకుమార్ ని తీసుకోండి అనే దానికోసం చెప్పట్లే మనం పురాణాల నుంచి చూసుకుంటే శ్రీకృష్ణుడు కూడా ఒక విశ్వగురువు అని అంటారు ఆయన అప్పట్లోనే అంటే అప్పుడుండే బలరాముడికి అర్జునుడికి ఇలాంటి వాళ్ళకి తెలివి లేదనే శ్రీకృష్ణుడు తర్వాత ఛత్రపతి శివాజీ అంటేనే రక్తం అట్లనే మరుగుతుంది చాలామందికి మరి ఆయనకి తెలియదా ఆయన గురువు దాదాజీ గారు ఉన్నారనే సంగతి అంటే ఆయన గురువు పెట్టుకున్నారనేసి ఇలా ఎందరో మీరు కానీ తీసుకున్నట్లయితే ఊ హ్యావ్ ద మెంటర్ కోచ్ విత్ గ్రోత్ అనే మాటకి ఒక అర్థం వస్తుంది అదేంటి దాని మీనింగ్ ఏంటి కోచ్ విత్ గ్రోత్ అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం గ్రోత్ కావాలంటే కోచ్ ఉండాలి దాన్నే గ్రోత్ విత్ కోచ్ అని చెప్తుంది ఎలాంటి బిజినెస్ చేసుకోవాలన్నా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా కూడా ఇంకా ముందుకెళ్లాలి ఇంకా సక్సెస్ కావాలి అంటే మీలాంటి బండి శివకుమార్ లాంటి బిజినెస్ కోచ్ అవసరం ఎంతైనా ఉందంటారు అంతేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ